మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చెర్రీ శంకర్ల సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీని ఆపేయాలంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామ్ చరణ్ సినిమా కంటే ముందు శంకర్ కమల్ హాసన్తో ఇండియా 2 మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరగటం, అందులో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. దీంతో ఈ మూవీ మేకర్స్ నష్టపరిహారాలు చెల్లించారు. ఈ ప్రమాదం తర్వాత శంకర్ మళ్లీ భారతీయుడు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయుడు 2 సినిమాకు తాము 236 కోట్లు ఖర్చు చేశామని, అంతేకాకుండా శంకర్కు పారితోషికం కింద 40 కోట్లలో 14 కోట్లు చెల్లించామని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఇండియా 2 సినిమా పూర్తి చేయకుండా కొత్త సినిమా ఒప్పుకోవటం సరైంది కాదని లైకా వెల్లడించింది. తమ సినిమా పూర్తి చేసేందుకు దర్శకుడు శంకర్కు స్టే ఇవ్వాలని హైకోర్టును కోరింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు డైరెక్టర్ శంకర్కు కొత్త సినిమాకు దర్శకత్వం వహించకుండా తాము స్టే ఇవ్వలేమని ఉత్తర్వులు తీర్పునిచ్చింది. దీంతో శంకర్ రామ్ చరణ్ సినిమాకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈ సినిమాను జూలైలో సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.